అందరికి నమస్కారం. ముందుగా అన్నయ్య కళ్యాణ్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మా భానుకి, భానుశంకర్ కి ఒక మంచి కథ చెప్పగానే బడ్జెట్ గురించి ఆలోచించకుండా భానుకి మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే భాను మాతో పాటే డైరెక్టర్ అయినవాడు, మేమంతా అసిస్టెంట్గా కలిసి ఉన్నవాళ్ళం. చాలా తెలివైనవాడు, కానీ బ్రేక్ అయితే కరెక్ట్గా రాలే. ఈ సినిమాతో మంచి బ్రేక్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఇందాకే అన్నయ్యతో అంటున్నా, లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఎప్పుడు చూడలేదు మన బ్యానర్ మీద, ఏంటి ఫస్ట్ టైం అని అన్న. నాకు చాలా ఇష్టమైన దైవం. నేను నా ప్రొడ్యూసర్స్కి, కొత్త ప్రొడ్యూసర్స్కి ఏ బ్యానర్ పెట్టినా లక్ష్మీ నరసింహ బ్యానర్సే పెట్టాను, అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఈ ఫస్ట్ టైం అన్నయ్య బ్యానర్లో స్వామివారిని చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఆయన దేవాలయం చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. నేను మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని, భానుకి మంచి లైఫ్ రావాలని చాలా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అలాగే రైటర్ పరశురామ్ కొత్తగా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాయల్ రాజ్పుత్ అండ్ తేజ ఇద్దరికి మంచి పేరు రావాలి. మా అన్నయ్య అన్నట్టు నెక్స్ట్ విజయశాంతి గారు ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నారో పాయలు కూడా అంత పెద్ద పేరు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ. నెక్స్ట్ ఈవేళ ఎందుకు పెట్టారో తెలుసా ఫంక్షన్? ఎవరికి తెలియదు, రామసచ్చరణ గారు బర్త్డే. జస్ట్ ఐఎమ్ జోకింగ్. హ్యాపీ బర్త్డే అండి రామసచ్చరణ గారు, హ్యాపీ బర్త్డే అండి. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి, అంటే డబ్బుల కోసం ఎప్పుడు ఈయన సినిమా తీయడు, అసలు ఎప్పుడు తీయడు. అంటే దీంట్లో ఒక 5 కోట్లు వస్తే ఉన్న దాంట్లో అది పడేయడం తప్ప ఇతనికి డబ్బు అనేది అవసరం లేదు. బట్ సినిమా తీస్తూ ఉండాలి, నిత్యం సినిమాలు తీస్తూనే ఉండాలి. ఎన్ని వ్యాపారాలు ఉన్నా నిమిషం తీరిక లేకపోయినా తెల్లారుజామున 5 ఇంట్లో మొదలు పెడతాడు, ఏదో కథ ఎవరో ఒకళ్ళు రమ్మంటాడు, కథ వింటుంటాడు, చేస్తూ ఉంటాడు. డబ్బు ఫస్టే అంటుంటాడు, మనకి ఏదైనా కొంచెం తేడా వచ్చినా కూడా పర్వాలేదు అంటూనే చేస్తూ ఉంటాడు. రియల్లీ అంటే ఒక సినిమా ప్యాషన్ విపరీతంగా ఉన్న మనిషి ఆయన. కంగ్రాట్స్ అన్నయ్య, మనది ఆల్మోస్ట్ 90 ఫిల్మ్స్కి వచ్చేస్తున్నట్టున్నాం. డైరెక్టర్ కెప్టెన్, డైరెక్టర్ 5 కోట్లు బడ్జెట్ చెప్తే 1 కోటి పెంచుతాడు ఎవరైనా, కానీ ఈ సినిమాకి కెప్టెన్ కళ్యాణ్ గారే 5 కోట్లు చెప్పిన బడ్జెట్ని 9 పదో చేసిన ఘనత కళ్యాణ్ గారిదే. థ్యాంక్ యూ.